Game On. Now Game On with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play. ఎలా మనం భూతాలు ఉన్న లోకాన్ని చూసాం, మనుషులు జీవించే ప్రపంచాన్ని చూసాం. కాసేపు మనం రెస్ట్ చేసుకుందాం. మనం ఈ రోజు పక్షులు జంతువులు ఉండే లోకాన్ని చూద్దాం. ఇది చాలా చాలా బాగుంటుందే. నువ్వు చెప్పే ప్లాన్ చాలా అద్భుతంగా ఉంది. సూపర్. నాకు తెలివితేటలు ఎక్కువని నేను ఎప్పుడు గర్వంగా ఫీల్ కాలేదు. నేను ఏమంటున్నానంటే, పక్షిగా మారి మనము ఆకాశంలో ఎగురుదాం. అరే కాదు తకేలా, మనం జింకగా మారి అటు ఇటు గెంతతో ఉండొచ్చు. ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం. లేదు జింక, పిచ్చుక. లేదు జింక, పిచ్చుక. లేదు పిచ్చుక. లేదు పిచ్చుకనే, పిచ్చుక. జింక టాస్ వేద్దామా? బొమ్మ పడితే నువ్వు గెలిచినట్టు, బొరుసు పడితే నేను గెలిచినట్టు. ఏహే, బొరుసు పడింది. ఇప్పుడు నేనే గెలిచాను. ఇప్పుడు మనం జింకలుగా మారాలి. త్వరగా 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 వచ్చేయి, మనం జింకలుగా మారిపోదాం. త్వరగా రా. కానీ కానీ నాకేంటో చాలా కన్ఫ్యూజ్ గా ఉంది. సరే నేను ఒప్పుకుంటాను, నేను ఇందులో ఓడిపోయాను. ఇలా జింకగా మారింది చాలా బాగుంది పకేలా. ఇలాంటి టైంలో మనం జింకగా మారామే, రా పరిగెత్తుదాం పకేలా. ఈ రోజు నాకు మంచి వేట, రెండు జింకల్ని నేను వేటాడబోతున్నాను. ఇప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని పట్టుకుంటాను. నేను అప్పుడే చెప్పాను కదా పుచ్చుకిగా మారుదామని. చెప్పింది నిజమే, ఇందులో చాలా ప్రమాదం ఉంది. మనం పక్షులుగా మారుండొచ్చు. తెలివిగల వాళ్ళు, చాలా తెలివిగల వాళ్ళు. నేనే మీ బాస్ ని, అది కూడా తెలీదు మీకు. వచ్చేసింది, కాపాడండి. అరే గద్ద కూడా వచ్చేసింది, కాపాడండి. అరే ఇది మనమంటే వస్తుంది, మనం ఎలాగైనా తప్పించుకోవాలి. అక్కడ కాస్త మేకలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్దామా? ఆ మేకలతో మనము మేకల్లా కలిసేద్దాం. మనం అక్కడికి వెళ్ళి దాక్కుందాం. ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు దొరికితే నేను వదిలిపెట్టాను. ఎలాగో గద్ద దగ్గర నుంచి తప్పించుకున్నాం. ఈ చోటు చాలా బాగుంది కదా. నాకు ఇప్పుడు ఇక్కడే ఉండాలని అనిపిస్తుంది. కావాలంటే మీకు చాపా దిండు తీసుకురానా? బాస్, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? ఆహాహా, నాకన్నీ తెలుసు. మొదట చిరుత, తర్వాత గ్రద్ద. అయితే మమ్మల్ని ఫాలో చేసుకుని వచ్చింది మీరేనా బాస్? నిజంగా ఈ చోటు చాలా బాగుంది. ఇక్కడ జంతువులు పక్షులు ప్రశాంతంగా ఉంటున్నాయి. ఒకవేళ మీరు చెప్పేది నిజమైతే బాగుంటుంది. అరే, నువ్వు నన్ను చూడగలుగుతున్నావా? అవును. ఈ రెండు మేకలకి మీరేనా ఓనర్? కాదు కాదు, నేను వీళ్ళ బాసుని, భూతాల బాసుని. నువ్వేదో సమస్య వల్ల బాధగా ఉన్నావు. మీరు సరిగానే చెప్తున్నారు, ఇక్కడ నేను మాత్రం బాధపడలేదు. ఇక్కడ ఉన్న చాలా జంతువులు బాధపడుతూనే ఉన్నారు. దీనికి ఏంటి కారణం అంటే, ఈ చోటికి ఓనర్ వాళ్ళ కుక్క రాకీ. అరే వీడు మళ్ళీ వచ్చేసాడు, ఏం చేయబోతాడో తెలియట్లేదు. రాకీ, ఇంతకు మించి మమ్మల్ని కష్టపెట్టకు, మేము ఇప్పటికే చాలా కష్టపడుతున్నాం.
తను నాకు యజమాని, మీ అందరికి నేను యజమానిని. ఈ రాకీ బాస్ పక్కన వాళ్ళు కష్టపడ్డ చూస్తే చాలా ఇష్టం. Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play. దయచేసి మమ్మల్ని వదిలేసే, మమ్మల్ని నెమ్మదిగా ఉండండి. బాగా పరిగెత్తండి. మీరు ఇలా పరిగెత్తు ఉంటే నాకు బాగా నచ్చింది. పరిగెత్తండి 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 బాగా పరిగెత్తండి, నాకు నచ్చింది. ఇప్పుడు వీటి పైకి ఎక్కి నేను స్వారీ చేయబోతున్నాను. వేగంగా వెళ్ళండి వేగంగా వెళ్ళండి. మీ బలం ఇంతేనా? ఆయన నాకు యజమాని, మీకు నేను యజమాని. నన్ను ఏమైనా యామరచాలని చూసారో, మీ కథని ఇక్కడే పూర్తి చేసేస్తాను. అయితే రాకీ చాలా దారుణమైన వాడిలాగా ఉన్నాడు, కానీ చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు. వీడు ఇలా మాట్లాడుతున్నందుకు వీడికి శిక్ష ఇవ్వాలి. అతని విధించే శిక్ష చాలా పెద్దదిగా ఉండాలి. ఇలా మిగతా వాళ్ళని బాధ పెట్టడం చాలా తప్పు. దీనికి ఖచ్చితంగా శిక్షించాలి. దాంతో రాకీ మారిపోవాలి. ఈ రాకీ ఎప్పుడు పక్క వాళ్ళు కష్టపెట్టి వాళ్ళు పడే కష్టాన్ని చూసి సంతోషపడతాడా? అప్పుడే మనసు నెమ్మదిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదన్నా చెయ్యాలి. నా నుంచి తప్పించుకున్నానని అనుకుంటున్నారా? ఆయన నాకు యజమానుడు, మీ అందరికి నేనే యజమానుణ్ణి. సరే పర్లేదులే, కాసేపు వీళ్ళని కష్టపెట్టి సంతోషపడతాను. నాకు అసలు ఏమైంది? నన్ను ఎవరు ఇలా చేసిందో చెప్పండి. కాసేపు తర్వాత వాళ్ళు పని పడతారు. చూపిస్తా ఈ బాల్ ఎక్కడి నుంచి వచ్చింది. రా వచ్చి నన్ను పట్టుకో. నోరు నుయ్యండి, అందరి నోటిని విరగొడతా. ఆయన నాకు యజమానుడు, మీ అందరికి నేను యజమానుణ్ణి. ఈ రోజు ఖచ్చితంగా నిన్ను పట్టుకుంటా. నోరు మెయ్యండి, నాకే నేర్పిస్తారా? మర్చిపోకండి, ఆయన నాకు యజమానుడు, మీ అందరికి నేను యజమానుణ్ణి. యూకు యూకు పకేల పక్షి, వీడిని ఎవరైనా కాపాడడానికి వస్తారా? ఎవరు కాపాడడానికి రారు. వీడు అందరినీ ఎంత ఇబ్బంది పెట్టాడు. అవును, మీరు చెప్పేది కూడా నిజమే. పాములో ఉన్న ఏ చెట్టు నన్ను కాపాడడానికి రాదు. Oh.
నన్ను క్షమించండి మిత్రులారా, మీ అందరికి నేను చాలా కష్టపెట్టాను, కానీ మీరు నా ప్రాణాలు కాపాడారు. ఐఎమ్ సారీ మిత్రులారా, మిమ్మల్ని ఇంకెప్పుడు నేను అస్సలు కష్టపెట్టను. ఇదిగో మీ భోజనం, ఇది నీ భోజనం. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే అది మీరు నాకు చెప్పండి, మీకు తెలుసు కదా ఆయన నాకు యజమానుడు, మీ అందరికి నేను యజమానుణ్ణి. ఎలాగో వీళ్ళ సమస్యని పరిష్కరించాం, ఇప్పుడు మనం విశ్రాంతి తీసుకునే సమయం వచ్చేసింది. మీరు చెప్పింది నిజమే బాస్. ఆవుల దొడ్డి నుంచి రైట్ తీసుకుని, తర్వాత మేకల దొడ్డి దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుని మెయిన్ రోడ్ చేరుకుని అక్కడ నుంచి మనం తిన్నగా వెళ్ళామంటే గనక బంటి భూతాల బంగ్లా వస్తుంది. ఆ బంగ్లా వెనక తలుపు నుండి మనం లోపలికి వెళ్ళామంటే కొన్ని మెట్లు లోపలికి వెళుతూనే ఉంటాయి. ఆ మెట్లు పాతాల లోకానికి కిందకి వెళుతూనే ఉంటాయట. ఈ రోజు రాత్రి మనం అక్కడే ఉండబోతున్నాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. లెట్స్ గో.